ఇక పవన్ కళ్యాణ్కి ప్రాణహాని, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందా? కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడైన పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. అటు అభిమానుల్లో, ఇటు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. మీరు కాస్త అప్రమత్తంగా ఉండమంటూ నేరుగా ఆయనకే కేంద్ర నిఘా వర్గాలు సూచించడం ఇందుకు కారణం. అసలు ఏం జరుగుతుంది, ఏమైందనే పూర్తి వివరాలు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కాస్త అప్రమత్తంగా ఉండమంటూ నేరుగా ఆయనకే కేంద్ర నిఘా వర్గాలు సూచించడం ఇందుకు కారణం. అసలు ఏం జరుగుతుంది, ఏమైందనే పూర్తి వివరాలు మాత్రం ఇప్పుడు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలు వెల్లడించలేం, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇది కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్లో కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని అవాంఛనీయ గ్రూపులో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్టు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. అయితే ఈ గ్రూపులు ఎవరివని విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయి. అయితే ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్కు నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. పవన్ హత్యకు కుట్ర వెనుక సందేహాల్సిన కారణాలు, అంటే సందేహించాల్సిన కారణాలు కూడా పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చేందుకు కారణమయ్యారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తులు దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే సందేహం మొదటిది. ఇక రెండోది, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తారు. లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు, ధర్మరక్షణపై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండరు. దాంతో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కంటగింపుగా మారిందనేది రెండవ అనుమానం. ఇక ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళల్లో సహా పెకిలించడంతో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం కావడంతో ఆ వర్గాలు, సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయనేది తెలియాల్సి ఉంది. ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టులు నాయకుడు తప్పుబడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కావచ్చు. ఇక బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయడాన్ని మావోయిస్టులు వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ దిశగా మావోల సంభాషణ ఉందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి పక్కా కారణాలు ఏమున్నాయో కానీ నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండమని సూచించడం అంతా తేలిగ్గా తీసుకునే విషయం కాదని తెలుస్తుంది. తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ నాయకుడిని రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది అంటూ అందరూ కూడా అప్రమత్తమయ్యారు. మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు ఏకంగా ఇప్పుడు సెక్యూరిటీ పెంచిందట. ఇక అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకి ఇప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ కూడా నియమించిందట. మొత్తానికి భద్రత పటిష్టంగా ఎక్కడికి వెళ్ళినా కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లతో సహా మొత్తానికి ఇటు వైట్ ప్లస్ అట్ జెడ్ ప్లస్ కేటగిరీ భారీ సెక్యూరిటీని ఆయనకు నియమించారు. ఏది ఎప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి పవన్ ఇప్పుడు చిక్కుల పడడని చెప్పాలి. ఆయనకు ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. అందుకే ఈ విషయం తెలుసుకున్న మెగా కుటుంబం కూడా పవన్ని కలిసేందుకు ఆయన దగ్గరకు వచ్చారట. ఇక మెగా కుటుంబం కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. పవన్కు ఏ సమయంలో ఎవరొచ్చి ఏం చేస్తారు, నిజంగా పవన్ ప్రాణాలకు ఇప్పుడు ముప్పు ఉందని తెలియగానే ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, అదేవిధంగా వారి అమ్మగారు అంజనమ్మ కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి పవన్ని కలిసేందుకు సతీ సమేతంగా కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా పవన్ దగ్గరికి చేరుకున్నారట. ఇప్పటికే మోదీ కూడా ఆయనకు సంప్రదింపులు చేసి జాగ్రత్తగా ఉండమంటూ నీకు జెడ్ ప్లస్ కేటగిరీని పంపిస్తున్నట్టుగా ఆయన తెలియజేయడం, మొత్తానికి ఆయనకు ఇప్పుడు భారీ బందోబస్తుగా బలగాలను కూడా మోహరించాడట మోదీ, అదేవిధంగా చంద్రబాబు కూడా.